సో సహజంగా మిత్రులందరికి పత్రికారు నమస్కారాలు. చరిత్రలో కన్నీ వినిగిన రీతిలో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సమ్మెను 52 రోజులు విజయవంతంగా నిర్వహించుకొని ప్రభుత్వం ఒక మొండి వైఖరితో ముందుకెళ్తుంటుంటే తప్పనిసరి పరిస్థితులలో అందులో ఉండేటువంటి ఉద్యోగులు దాదాపు 70-80% నెలవారీ జీతభత్యాలు వస్తేనే కుటుంబాలు గడుపుకునేటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో అందరూ సమగ్రంగా ఆలోచించి ఒక అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు ఒకనాడు రాష్ట్రంలోని రవాణా సంస్థకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంలో కార్మిక శాఖగా మంత్రి పనిచేసిండు, ప్రధానంగా ఉద్యమ నేతగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేసింది కనుక ఆయనే వారి న్యాయనిష్టని భావనతో ముందుకెళ్తే సమాజమే దిగ్భ్రాంతి గురయ్యే విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన చూపెట్టలేదు. ఒకసారి కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అని వార్నింగ్తో ఉన్నటువంటి అవకాశాలు ఇచ్చినట్టుగా ఒకవైపు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, మరోవైపు అవకాశం ఇస్తున్న ఉద్యోగులు చేయడం అనే విధంగా మాట్లాడడం, అంటే ఇట్లా ఒక ద్వంద్వ విధానంతో ద్వంద్వ నీతితో ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలనే ఒక దురాలోచనతో దుష్టబంధనంతో కేసీఆర్ అయినట్టుగా పట్టబేలైంది. ఈ భారతదేశంలో నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు నన్నోరు అని చెప్పంటే నాకున్నటువంటి అనుభవంలో అవగాహనలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మిక ఉద్యోగులే. వాళ్ళ పనిలో ఎటువంటి లోపం లేదు, సమర్థవంతంగా వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీలన్నీ నిర్వర్తించుకుంటున్నటువంటి వాళ్ళు ఈ సమాజం అర్థం చేసుకున్నది కనుకనే పెద్ద ఎత్తున వాళ్లకు సానుభూతులు రావడం జరిగింది. మొదట్లో కొంత మేరకు దసరా పండుగలు ఇతరత్ర పండుగ సమయంలో ఉద్యమం చేసేటువంటి నాయకులు తప్పుడు అనుచేసిన భావన ఉండే, కానీ ఈ జరిగినటువంటి సమ్మె తీసిన తర్వాత మాత్రం అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉండేటువంటి పరిస్థితి చెంది సమాజం అంతా కూడా సానుభూతి ప్రకటించినటువంటి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితులలో కేసీఆర్ నిజస్వరూపం బయటపడ్డది కనుక ప్రజా రవాణా సంస్థను నిర్వీర్యం చేయాలనే దురాచరణ దుష్టపన్నాగం దుర్మార్గమైనటువంటిది సమాజానికి అర్థమైంది కనుక సమాజం తిరుగుబడి ఇస్తారనే ఒక భావనతో మాత్రమే ఇవ్వాలనే ఒక అడుగు వెనకడి చేసిందే కానీ అదేదో సానుభూతితో వాళ్ళని తిరిగి విడుదల చేసుకుంటుందనే మాట పడినట్టుగా కనబడ్డది. ఒక విషయం స్పష్టం చేసుకున్నాం, వ్యక్తికే కానీ రాజకీయ పార్టీకి కానీ పదవులు అధికార ప్రస్తుతం కాదు, మనం ప్రజాస్వామ్యం పరిపాలనలో ఉన్నాం. ప్రజలు ఓటర్ల అవకాశం ఇస్తే ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పాలకులు వచ్చే అవకాశం వస్తుంది. 5 నెలలకొకసారి ఓటర్లకు పోయేటువంటి అవసరం మనకుంటుంది, కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఒక రాచరిక పాలనలో ఉన్నట్టుగా రాజు ఏ విధంగా శాసిస్తే ఆ రాచరిక పాలన జరగాలనుకుంటారో ఆ విధంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక నయా నిజాంరా పరిపాలించలేనటువంటి భావన స్పష్టంగా కనబడ్డది ఆయన మాటలలో. ప్రతిపక్ష పార్టీలు పనికిరావు, ప్రతిపక్ష పార్టీల వల్ల ఏ పనులు కావు, కార్మిక సంఘాలు ఉండకూడదు. ఈ సంఘాలు అనేది కొత్తగా తయారు కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత. భారతదేశ రాజ్యాంగం చట్టాలకు అనుగుణంగా సంఘాలు ఏర్పాటు చేసుకొని వాటి గుర్తింపు తీసుకొని ఆ విధంగా యజమాన్యాలతో ప్రభుత్వాలతో చర్చించుకుని వాళ్ళకు ఉండేటువంటి న్యాయమైనటువంటివి ఉత్పన్నమైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు ప్రతినిధి బృందం అనేది అది మనకు ఉన్నటువంటి చట్టం పక్కన వచ్చింది. దాన్ని అంతా కూడా విస్మరించి ఏదో కేసీఆర్ కొత్త చట్టం తయారు చేసినట్టుగా కొత్త రాజ్యాంగం తెలిసినట్టుగా
ఇది భారత రాజ్యాంగం పనిచేయదనే విధంగా ఆయన మాట్లాడుతున్న తీరుని చూసినాం. ఎంతవరకు కూడా సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా తయారయ్యే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంది. ఇప్పటికైనా అటువంటి దురాచన మానుకోవాలా? ప్రజాస్వామ్యంలో పాలకులు ఉంటారు, ప్రతిపక్షాలు ఉంటారు, విపక్షాలు ఉంటారు. రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలను తయారు చేసుకొని ఆ చట్టాలకు అనుగుణంగా పరిపాలించిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అవన్నీ విస్మరించి ఇవాళ నాకు ఉన్నటువంటి ప్రత్యక్ష రాజకీయాలలో అనుభవం ఎక్కడ చూస్తే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆర్టీ సంబంధించినటువంటి ఏ కార్మికునికైనా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తా, రవాణా శాఖ దృష్టి తీసుకెళ్తా, ఈ సమస్య పరిసరం నేను మాట్లాడతా అన్న ఒక వ్యక్తి నుంచి పెట్టి నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా అంటే అంత అధ్వానమైనటువంటి ఒక చేత కానీ దద్దమలుగా తయారు చేసేసి మాట ఎత్తితే పల్లెత్తు మాట మాట్లాడితే ఉన్న పదవి ఊడిపోతుంది అనే విధంగా వల్ల అబద్ధతా భావనకి వెళ్ళి అంటే రాజకీయ నాయకులు ఒక ఉద్యోగిగా తయారైపోయారు ఇవాళ ప్రజాప్రతినిధి. ఇది సమాజానికి చెడు అని చెప్పి తెలియజేస్తుంది. మనకున్నటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థను సక్రమించే బాధ్యత మన మీద ఉన్నది. మనకు సభలు ఉన్నవి, అనేక వేదికలు ఉన్నవి. గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రెసిడెంట్ వరకు ఎన్నిక చేసుకునేటువంటి సంప్రదాయంతో నడుచుకున్నటువంటి వివరం ఇది. ఇవన్నీ ఏమి లేనట్టు తను నియామకం చేస్తే ఆ నియామకమైన వాళ్ళు ఏం మాట్లాడాలా, వాళ్ళు తెలియజేయాలా, ఏమైనా కానీ ఇదే సంఘాలు ఇదే యూనియన్లు తెలంగాణ ఉద్యమంలో నీ కుడి భుజంగా నీ ఎడవ భుజంగా ఉండి మరి పనిచేస్తున్నాడు. ఈ సంఘాలు నీకు ఎందుకు మరి ప్రీతిపత్రమేనే ఇవాళ ఎందుకు నీకు చిరంపిస్తున్నది అంటే నీ 66 నెలల కేసీఆర్ పాలనలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైపోయే విధంగా నీ యొక్క విధానం జరిగింది. లోహపుష్టమైనటువంటి విధానాలు నువ్వు అమలు చేయడం వల్ల ఇలా 5000 కోట్ల అప్పులకు అది ఎగబాకింది. దీనికి పూర్తిగా బాధ్యత కేసీఆర్ గారిదే. ఆర్టీసీ కార్మికుడో, ఆర్టీసీ కాంట్రాక్టరో, ఆర్టీసీ డ్రైవరో ఈ నష్టపోతుడు కాదు. కేవలం నీ అసమర్థమైనటువంటి పరిపాలనా విధానం వల్ల సరైన ప్రణాళికాబద్ధంగా ఆ సంస్థ నడిపించకపోవడం వల్ల ఒకనాడు ప్రతిపక్ష నాయకులుగా ఆయన మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా ఆర్టీసీ మనుగడ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఇది ప్రైవేట్ పాలన జనం ఆలోచిస్తున్నారు, కానీ ఇది ఒక సామాజిక బాధ్యత ప్రజా రవాణా వ్యవస్థ. ఇళ్ళ పన్ను రాయితీలు ఇవ్వచ్చు, ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారే. మరి పన్ను రాయితీ ఎందుకు ఇవ్వలేకపోయాను? డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుంటుంటే ఆర్టీసీ మీద భారం పడుతుంది, ఎందుకు దాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు? అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన అనుమానులకు అండదండలు ఉండే వాళ్లకు ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్టీసీ ఆస్తులను విలువైనటువంటి ఒకనాడు నామమాత్రంగా ఉన్నటువంటి భూముల విలువ నేడు కోట్లకు ఎగబాకింది కనుక 100,000 కోట్లైనటువంటి ఆ విలువైన భూమి మీద కన్నుబడ్డది. దాని ఉదాహరణనే ఆర్మూర్లో మీ ఎమ్మెల్యే నిర్వాహకం, అదేవిధంగా కరీంనగర్ రీజనల్ వర్క్షాప్ దగ్గర జరిగినటువంటి 10 ఎకరాల వ్యవహారం, దానితో పాటు వరంగల్లో ఉన్నటువంటి ఆ టైర్ల రీగుకు సంబంధించినటువంటి భూమి వ్యవహారం, ఇవన్నీ ఒక 3 వరుసగా వాటిని మీ అనుమతి కట్టబెట్టిన కనుక రాష్ట్రంలో ఉండేటువంటి భూములను అనుమతి కట్టబెట్టాలనే దురాచరణ ఉంది కనుకనే ఆ ప్రయత్నం చేయబోయిండు. మేమందరం కలిసికట్టుగా ఉండి జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి 2 నెలలుగా ఇతర అంశాల జోలికి వెళ్లకుండా కేవలం ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్ల సమ్మత వరకు అందరం సహకరిస్తే వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటే జీర్ణించుకునే కేసీఆర్ మాట్లాడే మాటలు ఈ సమాజం ఎప్పటికి ఒప్పుకోదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్విస్తున్నాం. సంఘాలు అనేటివి ఉంటుంది, నాయకత్వం అనేది ఉంటుంది, చట్టాలకు అనుగుణంగా నడుస్తుంది. ఇది కేసీఆర్ రాజ్యాంగం కానే కాదు, భారత రాజ్యాంగం 70 ఏళ్ళు మొన్ననే మనము వాటిని పూర్తి చేసుకొని నడుస్తున్న తరుణం లోపల రాజ్యాంగాన్ని గౌరవించవలసిందే, చట్టాలకు అనుగుణంగా పనిచేయవలసిందే. ఒకనాడు ఇదే ప్రతిపక్ష పార్టీలను హైదరాబాద్ నగరంలోని రెవెన్యూ భూముల క్రమబద్ధీకరణకు పిలిస్తే విలువైనటువంటి సూచన సలహాలు ఇచ్చినాం, ఇది రికార్డులో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పరంగా నేను మాట్లాడిన మాటలు కూడా రికార్డులో ఉన్నాయి. క్రమబద్ధీకరణలో ఎటువంటి అన్యాయం జరగదు, తప్పు జరగదు అనే విధంగా కూడా మేము సూచన సలహాలతో ముందుకెళ్ళినాం. దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో పేరే కానీ, రేషన్ కార్డే కానీ, కరెంటు కనెక్షనే కానీ, టెలిఫోన్ కనెక్షనే కానీ ఆ జాగాలో ఉన్నట్టయితే ఇవ్వాలని చెప్పినాడు. ఆనాడు విపక్షాల మీద మంచి
వికేంద్రీకరణ చేస్తా అన్నాడు కూడా మేము విలువైనటువంటి సుజా సలహాలు ఇచ్చినాం. ఇవాళ వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకోకుండా తన ఇష్టానుసారంగా పరిపాలన చేయాలి, దుష్టాలోచనతో దుర్మార్గమైన విభజించు పాలించనే విధంగా మరి కార్యక్రమంతో పోతున్నాడు. అటు లీడర్లు వేరు, ఇటు కార్మికులు వేరు అని చెప్పాలి. నేను నూటికి నూరు వాళ్ళు నాకు ఉన్నటువంటి నేపథ్యం కనుగొన్నాగా, నాకున్న రాజకీయం కనుగొన్నాగా, 45,000 మంది 9,000 మంది కార్మికులంతా కూడా ఐకమత్యంతో ఆలోచించేసినటువంటి డిమాండ్లని నేను భావిస్తున్నా. వాటికి ఎవరైనా ఒకరు నాయకత్వం వచ్చిన అవసరం ఉంటుంది. అందులో వివిధ సంఘాల వాళ్ళంతా కూడా జేసీలుగా ఏర్పడి వాళ్ళు నాయకత్వం వహించారు. వాళ్ళ నాయకత్వాన్ని మేము అందరం కూడా ఒప్పుకున్నాం, దానికి అనుగుణంగా ముందుకెళ్ళాం. తప్పనిసరి పరిస్థితులలో రేపు న్యాయస్థానాలలో వాళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తే దానికి అనుగుణంగా భరించలేకపోయే ప్రస్తుతం కనుక కేసీఆర్ దానికి బాధ్యతలు కనుకనే ఇవాళ ఒక అడుగు ముందుకేసినట్టుగా చెప్తున్నాడు. ఇది కార్మికుల విజయంగా మేము భావిస్తున్నాం, ప్రతిపక్షాల విజయంగా భావిస్తున్నాం. ఇది ప్రజా ఉద్యమ రూపంగా మారేటువంటి పరిస్థితులు వచ్చిండే, దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ ఒప్పుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఇది కార్మికుల విజయంగా, కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా సహేతుకమైనవి. ఒకనాడు ఇదే కేసీఆర్ గారు వాళ్ళ తెలంగాణ మజ్దూర్ యూనియన్కు గుర్తింపు వచ్చినాడు చెప్పినటువంటి మాటలే అత్యంత ప్రాధాన్యాంశాలుగా వాళ్ళు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలలో పొరుగు రాష్ట్రాలలో ఆర్టీసీకి ఉన్నటువంటి అనుబంధం కనుగొన్నాక ప్రభుత్వాలు ఏవైతే వాళ్ళకు ఉపకరిస్తున్నాయో దానికి అనుగుణంగానే వాళ్ళ డిమాండ్లు అని చెప్పి మేము భావిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం కాబోతున్నది. ప్రజా రవాణా సంస్థను మెరుగుపరచడం అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది. నూటికి నూరు రూపాయల సామాజిక బాధ్యతనే విద్య వైద్యము ఏ విధంగా అయితే రాజ్యాంగ పరంగా హక్కు, అదేవిధంగా ప్రజా రవాణా కూడా ప్రజల హక్కుగా మేము భావిస్తున్నాం. కేసీఆర్ నిర్మాణం వల్ల కూడా జరిగినటువంటి ఒక ఉదాహరణ కోల్చుకునే వల్ల తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ నగరం నిర్మాణం ఎత్తునటువంటి మెట్రో రైల్ అసెంబ్లీ ముందు నుంచి పోతుంది, సుల్తాన్ బజార్ నుంచి పోతుంది, చారిత్ర కట్టడాలు అవన్నీ పండుకోవద్దు, అదేవిధంగా సుల్తాన్ బజార్ అనేది కనుమరుగైతే చెప్పని వారి అలైన్మెంట్ మార్చాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఆయన ప్రభుత్వంలోకి రాగానే ఆ నిర్మాణం లాగిపోయి ఆలస్యమైనందుకు అధిక భారం ఇలా మెట్రో మీద పడ్డది. తిరిగి మన అదే పాత అలైన్మెంట్ ప్రకారం నిర్మాణం జరిగింది. ఈ లోపాయికర విషయం బయటపెట్టు కేసీఆర్ ముందుగాల. రవాణా సంబంధించినటువంటి ప్రజానీకానికి ఆలస్యంగా అవకాశం వచ్చింది. నామమాత్రం ఉన్నటువంటి ఛార్జీలు విపరీతమైన ఛార్జీలు పెరిగినాయి ఇవాళ మెట్రోలో. మెట్రో శ్వేతపత్రం బయట పెట్టండి, మెట్రో నిర్మాణం ఎందుకు ఆలస్యమైంది, మెట్రో ఛార్జ్ ఎందుకు పెరిగినాయి, మెట్రో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటిది ఎందుకు అధికమయమైంది దానికి పూర్తిగా కేసీఆర్ బాధ్యత చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మేము నిన్న కూడా కనిమేలని డిమాండ్ చేసిన నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ లో ప్రజా రవాణా సంస్థకు అనుకూలంగానే నిర్ణయాలు ఉండాలా, అదేవిధంగా కార్మికుల శ్రేయస్కరంగా నిర్ణయాలు ఉండాలా. ఒకవేళ వ్యతిరేకమైతే ప్రజా ఉద్యమం ద్వారా కేసీఆర్ క్యాంపస్ ముట్టడి సంబంధించిన హెచ్చరిక జరిగింది. ఆ విధంగా అన్ని పార్టీలు నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నువ్వేవైతే ప్రైవేట్ రూట్లు అని చెప్పని చెప్పినావో వాటికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వాటికి ముందుకు రాకపోతేనే ఇలా సమ్మె ముసుగులో సమ్మె అడ్డు పెట్టుకొని సమ్మె పేరు మీద కిలోమీటర్ 20 పైసలు అని చెప్పని, అంటే ఒక్కొక్క వ్యక్తి మీద 60 పైసలు నుంచి మొదలు పెడితే 60 రూపాయల వరకు భారం పడే విధంగా ఇవాళ కోటి మంది మీద నిత్యం భారం పడే విధంగా నిర్ణయం చేసిండు. అంటే జరుగుతున్నటువంటి సమ్మెను పూచిగా చూపించి దీని అడ్డు పెట్టుకొని కేసీఆర్ ఒక దుష్ట పన్నంగా ఇవాళ బయటపడ్డది. పేదవాళ్ళ మీద కనికరం లేదు, పెద్దోళ్లకు పెద్దలకు దోచిపెట్టే విధానమే కనబడుతున్నది. 68,000 కోట్ల అప్పున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 3,00,000 కోట్ల పైగా అయింది. దీనికి పూర్తిగా కేసీఆర్ వేసినటువంటి నిర్లక్ష్యమైనటువంటి నియంత్రితమైనటువంటి స్వార్థమైనటువంటి పరిపాలనకు అనుగుణంగా జరిగిన కార్యక్రమం భావిస్తున్నాం. అడ్డదిడ్డమైనటువంటి ఆర్థిక విధానంతో ముందుకోవడం వల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీనికి పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలా. ప్రజా రవాణాకు ప్రభుత్వం నిధులు సమకూర్చకుండా ప్రజల మీద ఇలా భారం మోపే విధంగా ఈ సమ్మెను అడ్డు పెట్టుకున్నటువంటి విధానం ఇలా కేసీఆర్ బయటపడ్డది. దీని ఇంతవరకు కూడా ప్రజలు క్షమించరు. రాబోయే కాలంలో తప్పకుండా ఈనాడు ఉండేటువంటి సమ్మెను ఏదో విధంగా విచ్ఛిన్నం చేసినా అని చెప్పాను, సమ్మె ద్వారా వాళ్ళను బలహీనపరిచినాను, సమ్మె ద్వారా ప్రతిపక్షాలను నేను తిట్టిపోసినా అని చెప్పాను. భవిష్యత్తు మాత్రాన ఏం జరగదు, ప్రతిపక్షాలు ఈ ప్రజాస్వామ్యంలో ఉంటాయి, ఉండి తీరుతాయి. నీవు పుట్టగానే అధికారంలో ఉండలేదు, నీ పార్టీ పుట్టినాడు నువ్వు అధికారంలో లేవు. ఇవాళ మరి అటువంటి అప్పుడు నీకు ఆ మాట అర్హత లేదు కూడా తెలియజేస్తూ
టీడీపీ మొదటి నుంచి ఆర్టీసీకి వెన్నదన్నగా ఉన్నది. ఆర్టీసీలో నియామకాలు జరిగినాయన్న, కనీసం కండక్టర్లుగా డ్రైవర్లుగా మహిళలు వచ్చినన్నా కానీ తెలుగుదేశం పార్టీ వల్లనే, తెలుగుదేశం పార్టీ ఉన్ననాడే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానంగా ఆధారపడ్డటువంటి రవాణా వ్యవస్థ, ప్రజలకు సంబంధించినటువంటి బస్టాండ్లు కానీ, బస్ డిపోలు కానీ, రీజనల్ వర్క్షాప్లు కానీ పెద్ద ఎత్తున పెట్టినటువంటిది. ఇలా వైద్యం అందక అదేవిధంగా ఉద్యోగ పరంగా జీతాలు సక్క రాకపోవడం వల్ల పాపం బాధపడేటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడరు, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినరు, ఆత్మహుతి పాల్పడరు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఆత్మ ఘోషిస్తున్నది, వాళ్ళ ఆత్మ బాధపడుతున్నది. ఇప్పటికైనా కానీ చర్చలకు పిలిచి సరైన విధానంతో నిర్ణయం చేయాలా. ఏ బంగారు తెలంగాణ పేరు మీద వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ బంగారు తెలంగాణలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా కన్నీరు పర్యంతమై ఆడబిడ్డలు చూస్తుంటే అందరూ కూడా మనసరించినటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ ధైర్యంగా ఉండండి. రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఇప్పుడు వాడుకోలేదు, వాడుకదలుచుకోలేదు. మీకు నూటికి 100 రూపాయలుగా మీకు అండగా ఉంటాం. మీకు న్యాయం జరిగేంత వరకు మీ ఎన్నండి ఉంటాం. రాబోయే కాలంలో ఇది కేసీఆర్ ఒక ఉదిమండల తయారని చెప్పి పరిచయిస్తూ ప్రజా కోర్టులో కేసీఆర్ శిక్ష పడడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. Thank you.